దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఫస్ట్ కూటమిలో ఉండాలి అని ఆశపడి వచ్చి పాపం ప్రభు బల్ల అందని స్థితిలో ఉంటే కూటమి అయిన తర్వాత ఇస్తున్నారా ఇస్తున్నారా అప్పుడు ఏదో ప్రసాదం మంచి పెట్టినట్టుగా కాకుండా ఆ చివరి కాణాలకు తీసుకెళ్ళి అక్కడ ప్రభు బల్లను సిద్ధపరిచి ప్రార్థన చేయించి ఇవ్వండి అట్ట ఆ అంటే ఇచ్చినోడు జడ్జిమెంట్లోకి వస్తాడు తిన్నోడు కూడా తీర్పులోకి వస్తాడు అందరికీ చెప్తున్నా ఎట్లా పెడితే అట్లా ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఒక క్రమం పద్ధతి లేకుండా కొంతమంది ఆస్తితో పరిగెత్తుతారు దూరం నుంచి వస్తారు అందుకోలేరు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ కూటానికి ఖచ్చితంగా ఉండాలంటే మళ్ళీ వాళ్ళకి ఏదో దూరాభారం ఉండొచ్చు బాధ్యతలు ఉండొచ్చు మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉండొచ్చు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే ఉంటారు ఇంట్రెస్ట్ ఉండి కూడా అవకాశం లేని వాళ్ళు పాపం వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇబ్బంది కలిగించుకుంటున్నట్లు మీరు బల్ల అందిస్తున్నారు కనుక అందించేటప్పుడు ఆ చివరి షెడ్లో కూర్చోబెట్టి వాళ్ళకి వాక్యం చెప్పి ప్రార్థన చేయించి ఇవ్వండి లేఖనాలు చదివించి వాళ్ళని సిద్ధపరిచి బల్ల అందించండి అంతేగాని వాళ్ళు ఏమిటి పట్టడం అవడం కొంతమంది ఆ వాకిట్లు ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడే కూర్చొని పంచుతూ ఉంటారు ఇచ్చిన వాడికి జడ్జిమెంట్ ఉంటుంది దాన్ని తీసుకొని తిన్నవాడికి కూడా జడ్జిమెంట్ ఉంటుంది అది ఏంది ప్రభు శరీర రక్తాలు పిచ్చ పిచ్చగా చెయ్యేయకూడదు భయం కలిగి పాపాలు ఒప్పుకొని లోపాలు ఉంటే సరి చేసుకొని మారు మనసు పొంది దిద్దుబాటు చేసుకొని ప్రార్థనాపూర్వకంగా బలను సమీపించాలి కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని కూటం అయిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం స్త్రీలో పక్కన కూర్చోబెట్టండి పురుషుల పక్కన కూర్చోబెట్టండి దానికి కొంతమంది సపరేట్గా ఉన్నారు అలాగే బలను సిద్ధపరిచేటప్పుడు కూడా ఏదో మంత్రాలు చదివినట్టు రొట్టె దగ్గర రెండు మొక్కలు ప్రార్థన చేయటం కాదు భారం కలిగి మోకాళ్ళుని జనాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోకాళ్ళుని ప్రార్థన చేసి రొట్టెను సిద్ధపరిచి తేవాలి సేవకులుగా ఉన్నవాళ్ళు ఆ ఫస్ట్ ఆరాధనలో కలిసేవాళ్ళు టైంకి ముందు రావాలి క్రమం అది ముందు మనం ఉండి అన్ని జాగ్రత్తగా సిద్ధపరచుకొని పూర్వకంగా రెడీ చేసి పరిశుద్ధులకు పంచాలి అది దేవుని పనిని అశ్రద్ధగా చేయకూడదు నిర్లక్ష్యంగా చేయకూడదు జాగ్రత్త ఓకే ఎవరైనా నాతో కూడా ఉన్నవాళ్ళు చెప్తున్నా పొద్దున్నే ఫస్ట్ ప్రేయర్లు ఏకీభవించిన వాళ్ళు నలుగురు సేవకులున్న ముగ్గురు సేవకులున్నా సిద్ధపరిచే వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపరచాలి పంచేటప్పుడు జాగ్రత్తగా పంచాలి విలువ లేకుండా చేయకూడదు వాళ్ళు అడుగుతారు అమ్మ ఆలస్యం అమ్మా అమ్మ అమ్మ కాదు వందనాలమ్మ అమ్మ అంటే ఏమో కనికరించి ఇచ్చిద్ది ఆ ఏముందిలే నోట్ వేసుకుంటుంది మాత్రలాగా ఏంది ఇది అని అడగాల మా అమ్మ కా చేతిలో పెట్టాం ఏందమ్మా ఏంది ఇది పో ప్రార్థంలో ఉండిపో నువ్వు అడిగావు నేను ఇస్తా పోతావు అయోగ్యముగా ప్రభు శరీరం అని వివేచన లేకుండా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువల్లే మీలా అనేకులు బలహీనలు రోగులై ఉన్నారు చాలామంది చస్తున్నారని కూడా చెప్పాడు నిద్రించుతున్నారని చెప్పాడు భయంగా చేయాల ప్రార్థనాపూర్వకంగా జాగ్రత్త సిద్ధపడి ప్రభు బలను సమీపిస్తే దివ్య ఔషధమై మేలు కలిగిస్తుంది నిత్య జీవాన్ని ఇస్తుంది ఎట్ల పడితే అట్లా పద్ధతి పాడు లేకుండా మారు మనసు లేకుండా ఏదో మాత్ర వేసుకుని నీళ్లు పోసుకున్నట్టు పిచ్చ పిచ్చగా తీసుకుంటే శిక్షావిధికి కారణమవుతుంది కాబట్టి ప్రార్థన లేకుండా ప్రార్థన చేయనీయకుండా వాళ్ళ చేతుల్లో పెట్టినోళ్ళు వాళ్ళని శిక్షకు అప్పచెప్తున్న పాపం చేస్తున్నారు అందుకు తీర్పులోకి వస్తారని చెబుతుంది నేను చెబుతున్నప్పుడు మీకు ఇంకా మొహమాటం ఏంది కరాఖండిగా చెప్పేయండి రాజీ పడకండి ఓకే